ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మత్తయి సువార్త 9:12-13 వచనాలు. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్యము దేవుని కొన్ని పరిశుద్ధ మందిరాల్లో మాత్రమే అది దొరుకుతూ ఉంది. నీవు ఈ లోకములో పరిశుద్ధుడు అని అనుకుంటూ అనేకులను ఒకవేళ నువ్వు తృణీకరిస్తూ ఉన్నావేమో, అనేకులు బలైపోవాలని, అనేకులు చచ్చిపోవాలని, అనేకులు నాశనమైపోవాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావేమో, అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన కనికరమునే కోరుకొనుచు ఉన్నారు. ఆయన బలిని ఆయన కోరుకోవట్లేదు, ఆయనే నీ కొరకు నా కొరకు బలి అయినటువంటి దేవుడు ఆయన. అయితే కనికరము నీవు కానీ కలిగి ఉన్నట్లయితే ఆయన నీ పట్ల కనికరాన్ని విస్తరింపచేసేటువంటి దేవుడు. ఆయన నీతిమంతులు పిలవడానికి రాలేదు. నీవు నీతిమంతులు అనుకుంటున్నావేమో, నిన్ను పిలవడానికి రాలేదు ఆయన. పాపులుగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిని పిలిచి పరిశుద్ధపరిచి ఆయన వాక్యమును వినిపించి ప్రతిరోజు వారికి ధైర్యాన్ని శక్తిని బలాన్ని ఇచ్చి వాక్యము ద్వారా వాళ్ళందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకునడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, సత్యవాక్యాన్ని బోధిస్తున్నటువంటి మంచి సంఘానికి వెళ్ళు, సహవాసానికి వెళ్ళు, రొట్టె విరుచుటలో బాప్తిస్మములో నీ వీటన్నిటిలో పాలుపంపులు పొంది నీకిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను పోగొట్టుకోకుండా కడవరకు కాపాడుకో. ఆయన నీ మీద కనికరపడుచు ఉన్నాడు. నిన్ను అభివృద్ధి చేయాలని, నిన్ను దీవించాలని, ఆయన స్వస్థపరచాలని ఆయన కనికరపడుచు ఉన్నారు. కానీ నువ్వు మందిరానికి వెళ్ళడం లేదు, నీవు సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి బోధకుని దగ్గరికి నీవు వెళ్ళడం లేదు. కాబట్టే నీ జీవితము నాశనానికి వెళ్ళిపోతూ ఉంది. నీ జీవితం ఈ లోకంలో పాడు భయంకరమైనటువంటి వ్యసనాలకు వెళ్ళిపోతూ ఉంది. నీవు ఇప్పటికైనా పరిశుద్ధమైనటువంటి సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళు. దేవుడు నీ మీద కనికరపడి సమస్తంలో నీకు అభివృద్ధిని కలుగు చేసి ఆశీర్వదిస్తాను అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితములు అయా సంఘమునకు పరిశుద్ధ సహవాసమునకు దూరంగా ఉన్నారేమో తండ్రి, మీరే సహాయము చేయండి ప్రభువా. వారు వాక్యమును నేర్చుకున్నట్టుకు, పరిశుద్ధ మార్గమును నేర్చుకున్నట్టుకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఇదిగో తండ్రి, వీరి కొరకే మీరు వచ్చారు అని మీరు పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చారు నాయన. కనికరపడేటువంటి కనికర సంపన్నుడు మీరు ప్రభువా. మీరే బిడ్డలను నాయన ప్రభ బలపరచమని, అయ్యా సత్యాన్ని గ్రహించుటకు సహాయము చేయమని, అయ్యా నీతిమంతులు అని స్వనీతిని స్థాపించుకోనేటువంటి వారిని అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన, వారి నీతంతా కూడా మురికి బట్టతో సమానమని మీరు చెప్పారు తండ్రి. మీరే సహాయము చేసి అటువంటి అహంకారమైనటువంటి మనసులను కరిగించి కనికర పడేటువంటి జీవితాలను దయచేయమని, ఈ దినకాలపు దీవెనలతోనూ ఈ వాక్యపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు అనేటువంటి కనికర గల నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేదేమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జకరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి
ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.